పీనట్ బటర్ ఇంట్లోనే చాలా సింపుల్ గా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం మనం దీనిని ఎటువంటి ప్రిజర్వేటివ్స్ లేకుండా చాలా హెల్దీగా తయారు చేసుకోవచ్చు మనం దీనిని బయట ఎక్కువ డబ్బులు పెట్టి కొంటూ ఉంటాం కదండి అలా కాకుండా తక్కువ ఖర్చుతో ఇంట్లోనే చాలా సింపుల్ గా తయారు చేసుకోవచ్చు ఈ పీనట్ బటర్ ని ఇలా బ్రెడ్ పైన స్ప్రెడ్ చేసుకొని తీసుకోవచ్చు చపాతీలో కానీ లేదా స్మూతీస్ లో కూడా మనం దీన్ని వేసుకోవచ్చు అలానే ఓట్ మీల్ లో కూడా వేసుకొని తినొచ్చు దీనిలో ప్రోటీన్ అలానే ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటాయి ఇప్పుడు హెల్దీ అండ్ టేస్టీ పీనట్ బటర్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా బాగున్నారా పీనట్ బటర్ తయారు చేసుకోవటానికి ముందుగా కడాయిలో రెండు కప్పుల వరకు పల్లీలు వేసుకోవాలి స్టవ్ సిమ్లో కానీ లేదా మీడియం ఫ్లేమ్లో కానీ పెట్టుకొని పల్లీల్ని ఫ్రై చేసుకోండి మధ్య మధ్యలో ఇలా కలుపుతూ పల్లీలు మొత్తం కూడా బాగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి ఇవిలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి చల్లారిన తర్వాత పొట్టి తీసి పెట్టుకోండి ఇప్పుడు ఈ పల్లీలన్నింటినీ కూడా మిక్సీ జార్లో వేసుకొని మిక్సీని పల్స్ మోడ్లో ఉంచి గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేస్తే ముందు పల్లీలు మొత్తం కూడా ఇలా సమానంగా పొడవుతాయి ఇప్పుడు దీనిలో చిటికెడు సాల్ట్ వేసుకోండి అలానే రెండు స్పూన్ల వరకు తేనె వేసుకోవాలి కొంతమంది దీనిలో చక్కెర కూడా వేస్తూ ఉంటారండి నేనైతే ఇక్కడ హెల్దీ అని తేనె వేస్తున్నాను తేనె వేసిన తర్వాత మరొకసారి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మిక్సీ పట్టేటప్పుడు కంటిన్యూస్గా మిక్సీ ఆన్లో ఉంచకూడదండి కొద్ది కొద్దిగా ఆన్ చేసుకుంటూ ఆఫ్ చేసుకుంటూ మధ్యలో ఇలా స్పూన్తో కలుపుతూ ఉండాలి ఇలా కలుపుకొని మరొకసారి గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేయడం వల్ల పల్లీల్లో ఉన్న ఆయిల్ మొత్తం కూడా బయటకు వచ్చేసి ఇలా ముద్దగా అవుతుంది మీకు ఈ పీనట్ బటర్ ఇలా కొంచెం గట్టిగా ఉన్నా పర్వాలేదు అంటే ఇంకా మనం మిక్సీ పట్టాల్సిన అవసరం లేదండి నేను ఈ పీనట్ బటర్ కొంచెం లూజ్గా ఉండాలని హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసి గ్రైండ్ చేశాను మీకు ఇలా ఆయిల్ వేసుకోవటం ఇష్టం లేకపోతే ఆయిల్ వేయకపోయినా పర్వాలేదండి ఇలా కొంచెం లూజ్గా చేసుకుంటే బ్రెడ్ పైన కానీ లేదా చపాతీ పైన కానీ స్ప్రెడ్ చేసుకోవడానికి బాగుంటుంది పీనట్ బటర్ రెడీ అయిపోయింది దీనిని ఒక వారం నుండి పది రోజుల వరకు స్టోర్ చేసుకోవచ్చు మనం ఇలా చాలా తక్కువ ఖర్చుతో ఇంట్లోనే పీనట్ ని తయారు చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మీరు మొదటిసారి మన ని చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెల్ బటన్ ని క్లిక్ చేసి అలానే ఆప్షన్ ని క్లిక్ చేయండి ఇలా చేయడం వల్ల నేను ఏ వీడియో పోస్ట్ చేసినా వెంటనే మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది అలానే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్